హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. నేను ఈరోజు మీకంతా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే చూడండి, కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అంటే ఏంటి, కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ బేస్ చేసుకొని డ్రగ్స్ను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అదేవిధంగా ఎన్ని రకాలుగా ఒక డ్రగ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది, అదేవిధంగా ఎన్ని డ్రగ్స్ ప్రస్తుతానికి పాజిటివ్ రిజల్ట్స్ని చూపిస్తున్నాయి అనే విషయాల గురించి చెప్తాను. సో కంటెంట్ ఏది మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా చూడండి కరోనా వైరస్. మనందరికీ తెలుసు కరోనా వైరస్ని సార్స్ COV2 కూడా పిలుస్తాం. సార్స్ అంటే ఏంటంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. COV2 అంటే కరోనా వైరస్ 2 అనేసి చెప్పచ్చు. ఈ సార్స్ COV2 అనేది COVID-19 అనే డిసీజ్ని కలుగజేస్తుంది. అదే కరోనా వైరస్ డిసీజ్ 19 అంటే 2019లో డిసెంబర్లో ఐడెంటిఫై చేశారు కాబట్టి దీన్ని COV-19 అనేసి చెప్తున్నారు. ఈ కరోనా వైరస్ కలిగజేసే COV-19 అనేది ఎక్కడో చైనాలో పుట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ వరకు దాదాపు 100,000 మంది ప్రజల యొక్క ప్రాణాలని తీసేసుకుంది. దాంతోపాటు అదే కరోనా వైరస్ చాలామంది దాదాపు 1,900,000 మందికి ఇన్ఫెక్షన్ అనేది జరిగింది. మరి ఈ ఇన్ఫెక్షన్ నుండి తప్పించుకోవడానికి, ఆ దాని యొక్క బారి నుండి కాపాడుకోవడానికి ప్రస్తుతం 2019 డిసెంబర్ నుండి ప్రస్తుతానికి ఏప్రిల్ వరకు సైంటిస్ట్ చేసిన రీసెర్చ్ ఏంటి, ఆ సైంటిస్టులు ఎన్ని రకాలైన డ్రగ్స్ను టెస్ట్ చేస్తే వాటిలో పాజిటివ్ రిజల్ట్స్ వేటిలో వచ్చాయనేది చెప్తాను. ఫస్ట్ ఒక వైరస్ యొక్క స్ట్రక్చర్, కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి, కరోనా వైరస్ అనేది ఒక రౌండ్గా ఉండే వైరస్. ఈ రౌండ్గా ఉండే వైరస్ అనేది 2 లేయర్స్ అంటే లిపిడ్ బైలేయర్ అనే ఒక ఎన్వలప్ను ఏర్పరచుకుంటుంది. ఈ అవుట్ సైడ్ కనబడేదంతా ఒక ఎన్వలప్. ఈ కరోనా వైరస్ ఈ ఎన్వలప్ దీన్నే లిపిడ్ బైలేయర్ లేదా ఎన్వలప్ అంటారు. ఈ యొక్క ఎన్వలప్ కి అవుట్ సైడ్ ఏముంటుందంటే బయట సైడ్ చూడండి కొన్ని స్పైక్స్ అనేవి ఉంటాయి. కొన్ని స్పైక్స్ అనేవి ఈ విధంగా బయటకి కనబడుతూ ఉంటాయి. ఇది స్పైక్స్ అంటే ఎన్వలప్ నుండి బయటికి కనబడే వాటిని ఏమంటారంటే స్పైక్స్ అనేసి చెప్తారు. ఈ స్పైక్స్ ఏం చేస్తాయంటే గ్లైకోప్రోటీన్స్తో ఏర్పడి ఉంటాయి. అందుకోసం దీన్ని ఏమంటారంటే గ్లైకోప్రోటీన్ స్పైక్స్ అంటారు. గ్లైకోప్రోటీన్ స్పైక్స్ ప్రోటీన్ అనేసి అంటారు, లేదంటే సింపుల్ గా ఎస్ ప్రోటీన్ అనేసి కూడా చెప్తారు. ఎస్ ప్రోటీన్, ఈ ఎస్ ప్రోటీన్ తో పాటు దీనిలో ఇంకా ఒక రకమైన ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, సెకండ్ టైప్ ప్రోటీన్. వాటినే మెంబ్రేన్ ప్రోటీన్స్ లేదంటే ఎం టైప్ ప్రోటీన్ అనేసి చెప్తారు. ఇక్కడ నేను ఏదైతే రెడ్ గా చేస్తున్నానో దాన్ని ఏమంటారంటే మెంబ్రేన్ ప్రోటీన్స్. ఈ విధంగా రెడ్ కలర్ లో గీసిన ఈ ప్రోటీన్స్ ఏమంటారంటే ఎం ప్రోటీన్ లేదంటే మెంబ్రేన్ ప్రోటీన్ అనేసి చెప్తాం. ఎం ప్రోటీన్ లేదంటే
మెంబ్రేన్ ప్రోటీన్ అనేసి చెప్తారు. వీటితో పాటు ఇంకో ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే చూడండి, ఈ విధంగా గ్రీన్ కలర్ లో గీసిన ఈ ప్రోటీన్ ఏమంటారు అంటే చూడండి, ఈ ప్రోటీన్ అని చెప్తారు దీన్ని, ఈ ప్రోటీన్. ఎన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి? ఒకటి గ్లైకో ప్రోటీన్ అవుట్ సైడ్ స్పైక్ ప్రోటీన్ లేదంటే ఎస్ ప్రోటీన్ అంటారు, ఈ ప్రోటీన్ అని అంటారు, దీన్నే ఎన్వలప్ కూడా అంటారు, ఎన్వలప్ ప్రోటీన్, ఎన్వలప్ ప్రోటీన్ అంటారు. తర్వాత ఎం ప్రోటీన్, మెంబ్రేన్ ప్రోటీన్ అంటారు. తర్వాత ఎన్వలప్ ప్రోటీన్, ఇది వచ్చి లిపిడ్ బైలేయర్ ఎన్వలప్, ఇది వచ్చేసి ఎన్వలప్ ప్రోటీన్. దీంతో పాటు వన్ మోర్ ప్రోటీన్ అవసరం, దాన్ని చూడండి ఇంకో ప్రోటీన్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హిమరేజ్ అగ్లూటిన్ ఎస్టరేజ్ అంటారు. హిమరేజ్ అగ్లూటిన్ ఎస్టరేజ్, ఇలాంటి ప్రోటీన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బ్లాక్ కలర్ లో ఉన్న ప్రోటీన్స్ ఈ విధంగా వైరస్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఒక ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. ఆర్ఎన్ఏ ఈ సర్క్యులర్ ఈ విధంగా కాయిల్ అయిన ఆర్ఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఈ విధంగా ఈ వైరస్ యొక్క స్ట్రక్చర్ అనేది కనబడుతూ ఉంటుంది. వైరస్ యొక్క స్ట్రక్చర్ లో ముఖ్యంగా ఉన్నాయి ఏంటంటే చూడండి, హిమరేజ్ అగ్లూటిన్ ఎస్టరేజ్ అనే ఒక ప్రోటీన్, ఈ ప్రోటీన్ అంటే ఎన్వలప్ ప్రోటీన్, ఎం ప్రోటీన్ ఉంది, మెంబ్రేన్ ప్రోటీన్, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంది, తర్వాత గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ ప్రోటీన్ ఉంది, దాన్ని ఎస్ ప్రోటీన్ అని అంటాం, ఫైనల్ గా ఒక ఎన్వలప్ అనేది ఉంటుంది. ఇది ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ అనేది. మరి ఏంటి ఈ వైరస్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూడండి. ఈ వైరస్ అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత, ముక్కు ద్వారా ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి గొంతులోకి, గొంతులో నుంచి లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ ద్వారా రక్తంలో కలుస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక వైరస్ యొక్క ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, ఏ వైరస్ కైనా ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. వైరస్ కు ఖచ్చితంగా హోస్ట్ అనేది ఉండాలి. హోస్ట్ అంటే అతిథేయి, అంటే ఈ కరోనా వైరస్ కి అతిథేయ అంటే హ్యూమన్ బీయింగ్స్, అదేవిధంగా కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. ఈ హోస్ట్ లోకి ఎప్పుడైతే వైరస్ ఎంట్రీ అవుతుందో, వైరస్ ఎంట్రీ అవుతుందో, ఎంట్రీ అయిపోయిన తర్వాతనే ఏమవుతుందంటే రెప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక వైరస్ అనేది రెండుగా జరగాలంటే ఖచ్చితంగా దానికి హోస్ట్ అనేది ఉండాలి. ఒకవేళ హోస్ట్ లేకపోతే ఏం జరుగుతుందంటే ఒక వైరస్ అనేది కొంతకాలం బతికి, ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ లో ఉంటుంది వైరస్, వైరస్ యొక్క జీవితకాలం అవర్స్ లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు, అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. ఈ టైంలో ఏం చేస్తుందంటే అది ఒకవేళ అతిథేయం చేరకపోతే దాని యొక్క ప్రాణం అనేది పోతుంది, అంటే చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి మనం ఎందుకు మాస్క్ ధరిస్తున్నాం అనే దానికి రీజన్ ఏంటంటే ఇది, మాస్క్లు ఎందుకు ధరిస్తాము అంటే చూడండి, వైరస్ బాడీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ బాడీలోకి ఎంటర్ అయిపోయిన వైరస్ ఒకటి రెండుగా అవుతుంది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఏర్పడిన ఈ వైరస్ మళ్ళీ రెప్లికేషన్ జరిగి మళ్ళీ ఇది రెండుని ఆ విధంగా తన యొక్క ప్రోజెనిని, సంతతిని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మాస్కులు వాడతామో మన బాడీలో ఈ కరోనా వైరస్ ఎంట్రీ అవ్వడానికి ఉన్న ఛాయిస్ ఎక్కడంటే కళ్ళు, నోరు,
ఇక వేరే ప్లేస్లో ఎక్కడి నుంచి కూడా ఈ వైరస్ లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకోసం మాస్క్ ధరించినప్పుడు వైరస్ అనేది బాడీలోకి ఎంట్రీ కావడం అనేది జరగదు. అది మాస్క్ యొక్క ఇంపార్టెన్స్, మాస్క్ వెనక ఉన్న హిస్టరీ. ఓకే, ఇది వైరస్, వైరస్ యొక్క స్ట్రక్చర్, వైరస్ ఏ విధంగా లోపలికి పోతుంది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్. మరి రెప్లికేషన్ ఏ విధంగా జరుగుతుందో చూడండి. రెప్లికేషన్ ఏ విధంగా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హ్యూమన్ సెల్ అనుకోండి, ఇది ఒక హ్యూమన్ సెల్. ఈ హ్యూమన్ సెల్ మీద కూడా ఏముంటాయంటే కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. హ్యూమన్ సెల్ మీద కొన్ని రిసెప్టార్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మన యొక్క సెల్ మీద కూడా, అంటే హ్యూమన్ యొక్క సెల్ కానీ ఏదైనా జంతువు యొక్క సెల్ మీద కూడా ఏముంటాయంటే రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ మీద ఏమవుతుందంటే ఈ వైరస్ వచ్చేసి బైండ్ అవుతుంది. రిసెప్టార్స్ మీద వైరస్ వచ్చి బైండ్ అవుతుంది. ఏ విధంగా బైండ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరస్ యొక్క ప్రోటీన్, ఏదైనా ఒక ప్రోటీన్ అయి ఉండాలి. ఆ ప్రోటీన్ ఏమంటే ఈ విధంగా బైండ్ అవుతుంది. ఈ విధంగా వైరస్ అనేది ఏం చేస్తుందంటే, హ్యూమన్ యొక్క సెల్ మీద ఉన్న రిసెప్టార్ మీద బయట అవుతుంది. రిసెప్టార్ మీద బయట అయిన తర్వాత ఏముందంటే వైరస్ లోపలికి ఎంటర్ అవుతుంది. వైరస్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత తన యొక్క ఆర్ఎన్ఏను రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఆర్ఎన్ఏ, ఈ ఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే చూడండి, ఈ ఆర్ఎన్ఏ హ్యూమన్ యొక్క ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఒక మెషినరీ అనేది ఉంటుంది హ్యూమన్ లో. ఈ మెషినరీని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే, ఒక ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఈ ప్రోటీన్స్ ఏవి అంటే చూడండి, వైరస్ యొక్క ఆర్ఎన్ఏ నుండి ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్స్. కానీ వైరస్ ఏం కావాలి, హ్యూమన్ యొక్క ప్రోటీన్ సింథసిస్ మెషినరీ అనేది కావాలి. ఈ వైరస్ ప్రొడ్యూస్ చేసే ఈ ప్రోటీన్స్ ఏంటి అంటే, మళ్ళీ గ్లైకో ప్రోటీన్, స్పైక్స్ ప్రోటీన్స్, ఎనిమల్ ప్రోటీన్, ఈ ప్రోటీన్, ఎం ప్రోటీన్, ఆ విధంగా ఈ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవనుకుందాం, ఈ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్స్ అన్ని కలిసిపోయి, ఈ ప్రోటీన్స్ అన్ని కూడా మళ్ళీ కలిసిపోయి ఏం ఏర్పడుతుందంటే, మళ్ళీ ఒక వైరస్ అనేది పాము, దాంట్లో మళ్ళీ ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక సెల్లోకి ఎంటర్ అయిన ఒక ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుండి ఏమొచ్చింది, ఒక కరోనా వైరస్ అనేది పంపింది. మళ్ళీ ఈ కరోనా వైరస్ మళ్ళీ ఏం చేస్తుందంటే, ఇదే సెల్ ని అటాక్ చేయడం, లేదంటే దాని పక్కన ఉన్న వేరే సెల్ మీద అటాక్ చేయడం, మళ్ళీ దాని యొక్క నంబర్ అనేది ఇంజెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వైరస్ ఏం చేస్తుంది అంటే, తన యొక్క సంతతిని, అంటే తన రెప్లికేషన్ ద్వారా ఏం చేస్తుందంటే, ఒక వైరస్ రెండుగా మారడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే లంగ్స్ లోకి ఎంటర్ అయిన వైరస్ తన యొక్క ప్రోజెనీని, తన యొక్క సంతతిని ఇంక్రీజ్ చేసుకుంటుందో, ఎక్కువ శాతం ఇంక్రీజ్ అయిపోతుందో, అప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అనేది దీని మీద పనిచేయకుండా పోతుంది. పనిచేయకపోవడం వల్ల ఏంటంటే, దీని డామినేషన్ ఎక్కువైపోయి ఇది బ్లడ్ లో కలవడం జరుగుతుంది. వన్స్ బ్లడ్ లో కలిసిందంటే మనకు విపరీతమైన శ్వాసకోశ సంబంధ ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత చాలా క్రిటికల్ కండిషన్స్ ఏర్పడడం అనేటివి జరుగుతూ ఉంది. ఎప్పుడైతే బ్లడ్ లో కలిసిందో మనిషి బతికే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలి అంటే, అది మనకు వ్యాపించకుండా కాపాడుకోవాలి. అదేవిధంగా దాని ఒకవేళ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చు. అలా కాకుండా సివియర్ కండిషన్, అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు డాక్టర్ను సంప్రదిస్తే అప్పుడు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదు, ఎలాంటి వ్యాక్సిన్ లేదు. ఓకే, మరి ఎలాంటి రీసెర్చ్ అనేది దీన్ని చంపడానికి అనేది జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే దాట మీదకి వచ్చి కరోనా వైరస్ కి వైరస్ యొక్క వ్యాక్సిన్ గాని, తన యాంటీవైరల్ డ్రగ్స్ కానీ కనుక్కోవాలనేసి చెప్తున్నాయి. ఓకే, మరి ఎలాంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది, ఎలాంటి డ్రగ్స్ ని ఇప్పటి వరకు టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి, అంటే కరోనా వైరస్ ని చంపుతున్న డ్రగ్స్ ఏంటి,
ఓకే, అవి ఇప్పుడు డ్రగ్స్. డ్రగ్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? కరోనా వైరస్ కి డ్రగ్స్ ను ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా వైరస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి. ఆ వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఏ యొక్క సెల్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఆ సెల్స్ కు బైండ్ అయ్యే రిసెప్టార్స్ ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నప్పుడే దానికి డ్రగ్స్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే డ్రగ్స్ ప్రిపరేషన్ అనేది చాలా కష్టం. ఇక్కడ విషయం ఏంటంటే డ్రగ్స్ అనేది ప్రిపేర్ చేయాలంటే కొంత ఐడియా మాత్రం ఉండాలి. ఎలాంటి ఐడియా ఉంటుంది అనేది క్వశ్చన్. మరి కరోనా వైరస్ కి కిల్ చేయాలంటే డ్రగ్స్ ప్రిపేర్ చేయాలి, ఆ డ్రగ్స్ అంటే ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు చూడండి. ఫస్ట్ డ్రగ్స్ ని ఏం చేస్తారంటే ప్రీవియస్ నాలెడ్జ్, ఫస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరసెస్ అనేటివి ఒకటి కాదు, అది 7 రకాల కరోనా వైరస్లు అనేటివి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 4 రకాల కరోనా వైరస్లు అనేది జంతువులకి అట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. దాంట్లో మెర్స్ కూడా ఒకటి ఉంది, COV1 ఒకటి ఉంది, ఇప్పుడు మనం చూస్తున్న కరోనా వైరస్ COV2 అనేది. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఇంతకుముందు వచ్చిన కరోనా వైరస్లకి ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ కి కొంత దగ్గర సంబంధం ఉంటుంది, కొంతగా చాలా వరకు దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఇంతకుముందు 2013లో ఒకసారి కరోనా COV మెర్స్ ఒకటి వచ్చింది, ఆ 2013లో వచ్చిన మెర్స్ ని అది కూడా కరోనా వైరస్ కాబట్టి దానికి వాడిన డ్రగ్స్ ఏంటి, అలాంటి డ్రగ్స్ ని ఇప్పుడు వచ్చిన COV2కి వాడడం వల్ల ఏమన్నా రిజల్ట్స్ ఉంటుందా అనేది ఐడియా ఉండాలి. మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్, ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని అదే డ్రగ్స్ ను ఫస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వాటిలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఏం చేస్తారంటే ఆ వాటిని మిస్ చేసి ఆ యొక్క కరోనా వైరస్ ని కిల్ చేస్తారు. దాంతో పాటు ఏంటి అంటే ఒకవేళ ఈ ప్రొసీజర్ లో గానే ఫెయిల్ అయితే, ఈ ప్రొసీజర్ లో ఫెయిల్ అయితే ఏం చేస్తారంటే నెక్స్ట్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్న యాంటీవైరల్ డ్రగ్స్ అన్నింటినీ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, యాంటీవైరల్ డ్రగ్స్. యాంటీవైరల్ డ్రగ్స్, ఈ యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఏంటంటే వైరస్ల మీద యాక్ట్ చేసే డ్రగ్స్. యాంటీవైరల్ డ్రగ్స్ అంటే వైరస్లని టార్గెట్ చేసి వైరస్ యొక్క రెప్లికేషన్ ఆపే డ్రగ్స్. రెప్లికేషన్ ని ఆపేసేసి చేసే డ్రగ్స్ ఏంటంటే యాంటీవైరల్ డ్రగ్స్. అంటే ఈ కరోనా వైరసే కాకుండా రిమైనింగ్ ఏ వైరస్లు అయితే ఉన్నాయో అన్ని వైరస్ కు యూజ్ చేసే డ్రగ్స్ అన్నింటి కూడా ఏం చేస్తారంటే ఒకసారి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ దీనిలో గనక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఏం చేస్తారంటే వాటిని కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి వాటి ద్వారా ఫైనల్ డ్రగ్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. అలా కాకుండా ఈ యాంటీవైరల్ డ్రగ్స్ తో పాటు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకు ఫీవర్ వస్తుంది, ఆ ఫీవర్ను తగ్గించే డ్రగ్స్ ఇవ్వడం, అదేవిధంగా జలుబు వస్తుంది, జలుబును తగ్గించే డ్రగ్స్ ఇవ్వడం, అదేవిధంగా దగ్గు వస్తుంది, దగ్గును తగ్గించే డ్రగ్స్ ఇవ్వడం. అంటే ఇక్కడ 4 రకాలైన డ్రగ్స్ యూజ్ చేసే ఛాయిస్ అనేది కనబడుతుంది. అంటే ఒకే వైరస్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఒకటి వైరస్ డైరెక్ట్ గా చంపడం, లేదు అంటే వైరస్ వల్ల కలిగే జ్వరాన్ని తగ్గించడం, లేదు అంటే వైరస్ వల్ల కలిగే జలుబుని దగ్గుని తగ్గించడం. ఇక్కడ ఏం చేస్తారంటే యాంటీవైరల్ డ్రగ్స్ తో పాటు ఇలాంటి డ్రగ్స్ ను కూడా కాంబినేషన్ లో ఇస్తారు. అలా కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు కొంత ఏమవుతుందంటే రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ కనుక ఒకవేళ కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుంటే, యాంటీవైరల్ డ్రగ్స్ ని ఏం చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ చేయాలి అంటే యాంటీవైరల్ డ్రగ్స్ ని ముందు టెస్ట్ చేయాలి. ఏ విధంగా టెస్ట్ చేయాలి, యాంటీవైరల్ డ్రగ్స్ డైరెక్ట్ గా తీసుకొచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ అంటే పేషెంట్స్ కి ఇవ్వలేము, వాటిని ఏం చేయాలంటే ముందు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయాలి. ల్యాబొరేటరీలో ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే చూడండి, కరోనా వైరస్ ని తీసుకుంటాం, కరోనా వైరస్ ని
ఏం చేస్తామంటే ఒక రకమైన ప్లేయర్స్ ఉంటాయి, వాటిని ఫ్యాక్టరీ ప్లేయర్స్ అంటారు. ఆ ఫ్యాక్టరీ ప్లేయర్స్ లేదంటే టైటర్ అనేది కొన్ని ప్రాసెస్ ఉంటాయి, వాటిలోకి ఏం చేస్తారంటే కరోనా వైరస్ తీసుకుంటారు. ఈ కరోనా వైరస్ తీసుకొని ఏం చేస్తారంటే దీనికి డ్రగ్స్ యాడ్ చేస్తారు. ఏమి యాంటీవైరల్ డ్రగ్స్ యాడ్ చేస్తారు అంటే సపరేట్ సపరేట్ గా యాడ్ చేస్తారు. ఏదైతే డ్రగ్ అనేది ఈ వైరస్ యొక్క గ్రోత్ తగ్గిస్తుందో, వైరస్ గ్రోత్ కాకుండా వైరస్ యొక్క రెప్లికేషన్ తగ్గిస్తుందో ఆ డ్రగ్ ని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 డ్రగ్స్ ఇచ్చారనుకోండి, ఇది మాత్రమే వర్క్ అవుతుంది, ఈ 3 వర్క్ అవ్వలేదంటే ఏం చేస్తారంటే ఈ డ్రగ్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా వైరస్ డైరెక్ట్ గా తీసుకొని టెస్ట్ చేసే దాన్ని ఏమంటారంటే ఇన్విట్రో ప్రొసీజర్ అంటారు. ఇన్విట్రో ప్రొసీజర్, ఈ ఇన్విట్రో ప్రొసీజర్ లో సక్సెస్ అయిన ఈ డ్రగ్ నెక్స్ట్ దేనిలో టెస్ట్ చేస్తారంటే ఇన్ వైవో ప్రొసీజర్ లోకి వెళ్తారు. ఇన్ వైవో ప్రొసీజర్ అంటే ఏంటి అంటే ఇదే డ్రగ్స్ తీసుకునేసేసి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ లో ప్రిపేర్ చేసి ఏం చేస్తారంటే ఇన్ వైవో కండిషన్ లో ర్యాట్స్ కానీ మైస్ కానీ ఇస్తారు. ర్యాట్స్ కి మైస్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అయితే ఈ ర్యాట్స్ కి మళ్ళీ ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా కరోనా వైరస్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన మైస్ కి, కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ర్యాట్స్ కి ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ ఇస్తారు. ఒకవేళ సమ్ కాన్సన్ట్రేషన్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 500 mg అనుకుంటాం, ఈ ర్యాష్ కాబట్టి చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ 100 μg ఉంటుంది. ఈ 100 μg kg బాడీ వెయిట్ కి ర్యాట్ కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ర్యాష్ కంప్లీట్ గా రికవర్ అయ్యాననుకోండి, కంప్లీట్ గా రికవర్ అయితే ఈ ర్యాష్ లో సక్సెస్ అయిన ఆ కాన్సన్ట్రేషన్ ని క్యాల్కులేట్ చేస్తారు. ఇంకో ఎనిమల్స్ లోకి వెళ్తారు, నెక్స్ట్ ర్యాబిట్స్ కానీ మంకీస్ కానీ పిక్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్. ఈ ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్ కి కరోనా వైరస్ ఇంజెక్ట్ చేసి ఈ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు ర్యాట్స్ తో పోలిస్తే మంకీస్ కొద్దిగా హెవీ వెయిట్ ఉంటాయి, ఆ వెయిట్ కి ఈ క్యాల్కులేట్ చేస్తారు. క్యాల్కులేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మంకీ అనేది 100 kgs ఉంది అనుకోండి, ఇప్పుడు 5 μg ఫర్ ది 200 grams అయినప్పుడు 100 kgs కింద క్యాల్కులేట్ చేసి దీనికి టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా సక్సెస్ అవుతే ఏం చేస్తారంటే అదే డ్రగ్ తీసుకెళ్లేసి క్లినికల్ ట్రయల్ లోకి వెళ్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి అంటే చూడండి, డైరెక్ట్ గా ఈ డ్రగ్ ఇక్కడ ఏదైతే టెస్ట్ చేసి సక్సెస్ అయిన డ్రగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ తీసుకెళ్లేసి డైరెక్ట్ గా హ్యూమన్ బీయింగ్స్ లో టెస్ట్ చేయడం. ఫస్ట్ క్లినికల్ ట్రయల్ లో 4 stages ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టేజ్ వన్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ లో ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్ ను హెల్తీ పర్సన్స్ కి ఇస్తారు. హెల్తీ పర్సన్స్, ఇక్కడ డిసీజ్ అలాంటిది ఏమీ ఉండకుండా హెల్తీగా ఉన్న పర్సన్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకు కొంతమందికి ఏం చేస్తారంటే ఈ డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు అంటే ఈ డ్రగ్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా, ఎలాంటి వ్యాధి లేకుండా నార్మల్ ఉన్న పర్సన్ మీద ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు అతనిలో ఏమైనా మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఎంటుకలు ఊడిపోవడం కానీ, తలనొప్పి రావడం కానీ, డయేరియా రావడం కానీ, వేదులు అవ్వడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, దద్దుర్లు రావడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అవుతాయి, హెల్తీ పర్సన్స్ ఇచ్చినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంత తక్కువగా ఉంటాయి, మరీ ప్రతి డ్రగ్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండదు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంత తక్కువగా ఉంటాయి, ఆ డ్రగ్ ని ఏం చేస్తారంటే స్టేజ్ 2 పంపిస్తారు. స్టేజ్ 2 ఏం చేస్తారంటే కరోనా వైరస్ పేషెంట్స్ కి ఇచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క డ్రగ్ యొక్క ఎఫికసీని టెస్ట్ చేస్తారు. కరోనా వైరస్ యొక్క పేషెంట్స్ లో ఎఫికసీ ఎంత వరకు వర్క్ చేస్తుందా లేదా,
కానీ టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ కనుక ఇది సక్సెస్ అవుతే స్టేజ్ త్రీకి వెళ్తారు. స్టేజ్ త్రీలో ఏం చేస్తారంటే ఇదే కరోనా వైరస్ పేషెంట్స్ లో ఈ యొక్క ఎఫికసీ ఉన్న డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ని క్యాల్కులేట్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఎఫికసీ. ఈ స్టేజ్ త్రీ కూడా సక్సెస్ అయ్యి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, లో సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ ఎఫికసీ ఎక్కువగా ఉంటే, అంటే పొటెన్షియల్ డ్రగ్ యొక్క యాక్షన్ ఎక్కువగా ఉంటే, తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే, ఆ యొక్క వైరస్ యొక్క రిప్లికేషన్ తగ్గిస్తూ ఉంటే, ఆ దాన్ని ఏం చేస్తారంటే స్టేజ్ ఫోర్ కి పంపిస్తారు. ఈ స్టేజ్ ఫోర్ అంటే ఏంటంటే బిఫోర్ మార్కెటింగ్. మార్కెటింగ్ చేసే కన్నా ముందు చేసే ట్రయల్స్ ఏమంటారంటే స్టేజ్ ఫోర్ అంటారు. ఇదే ఫైనల్ స్టేజ్. ఒకసారి కంప్లీట్ చెక్ చేసుకోండి, కంప్లీట్ గా చెక్ చేసుకోండి. ఈ ఫైనల్ స్టేజ్ అయిపోతే ఏం జరుగుతుంది అంటే డ్రగ్ అనేది మార్కెట్ లోకి వస్తుంది. ఈ డ్రగ్ అనేది మార్కెట్ లోకి అప్రూవల్ అనేది వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ స్టేజెస్ లో ఒక డ్రగ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ స్టేజెస్ లో ఒక డ్రగ్ ప్రిపేర్ చేయడం, డ్రగ్ అనేది మార్కెట్ లోకి రావడం అనేది ప్రొసీజర్ ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక 9 డ్రగ్స్ అనేది లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఈ 9 డ్రగ్స్ కూడా డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేశాను అంటే చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2019 డిసెంబర్ నుండి 2020 ఏప్రిల్ అంటే ప్రస్తుతానికి ఏవేవి డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి, ఏవేవి డ్రగ్స్ అనేవి కరోనా వైరస్ కి అగెనిస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారనే దాని మొత్తం డీటెయిల్స్ గా ఇది చూడండి. ఫస్ట్ ఏంటంటే రెమ్డెసివిర్ అనే ఒక డ్రగ్. ఈ రెమ్డెసివిర్ అనే డ్రగ్ ని ఫస్ట్ కేస్ సిరీస్ లో యూజ్ చేస్తారు. కేస్ సిరీస్ అంటే ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్. అంటే ఏంటంటే ఒక కరోనా వైరస్ ఇనిషియల్ గా ఎఫెక్ట్ అయినప్పుడు కరోనా పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి కొన్ని రకాలైన డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏ డ్రగ్ అయితే ఎక్కువగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అని డేటాను కలెక్ట్ చేసినప్పుడు రెమ్డెసివిర్ అనే డ్రగ్ అనేది కరోనా వైరస్ ఇనీషియల్ స్టేజ్ లో, అంటే చైనాలో వచ్చినప్పుడు చైనీస్ కి ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి కొంత రికవరీ అనేది కనపడింది. అందుకోసమే కేస్ సిరీస్ అనేసి చెప్తారు. దీన్ని ఎక్కువగా రెమ్డెసివిర్ కి చేశారు. ఆ తర్వాత చూడండి ఫావిపిరావిర్. ఫావిపిరావిర్ అనే డ్రగ్ అనేది క్లినికల్ ట్రయల్ లో ఉంది, అంటే హ్యూమన్ బీయింగ్స్ కి కరోనా వైరస్ పేషెంట్స్ కి టెస్ట్ చేస్తూ. అదేవిధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇది మన ఇండియన్స్ కి బాగా తెలుసు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే దాని గురించి, ఇది యాంటీ మలేరియల్ డ్రగ్స్, మలేరియా రాకుండా యూజ్ చేసే డ్రగ్. ఈ డ్రగ్ కోసం ప్రపంచ దేశాలు మన ఇండియా మీద ప్రస్తుతానికి ఆధారపడినాయి. మన ఇండియా ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేసి అందరికీ తెలుసు. ఇది కూడా క్లినికల్ ట్రయల్ లో. తర్వాత చూడండి ఫావిపిరావిర్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా. ఈ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనేది డ్రగ్ కాదు యాక్చువల్లీ. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనేది వైరస్ ఏదైనా కూడా, వాట్ ఎవర్ ద వైరస్, ఏ వైరస్ కూడా బాడీలోకి వచ్చినప్పుడు మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఒక మాలిక్యూల్ ఏంటంటే ఇంటర్ఫెరాన్. ఈ ఇంటర్ఫెరాన్ అనేది వైరస్ కి అగేనెస్ట్ యాక్ట్ చేసి ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే ప్రమోట్ చేస్తుంది. ఇమ్యూనిటీ ప్రమోట్ చేసి బాడీలోకి ఎంటర్ అయిన వైరస్ ని చంపడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఫావిపిరావిర్ అలాగే ఇంటర్ఫెరాన్ ఇస్తూ క్లినికల్ ట్రయల్ చేస్తున్నారు. ఇవి మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తున్నారు, అదే విధంగా వైరస్ యొక్క గ్రోత్ తగ్గిస్తున్నారు. అందుకోసమే ఇవి బెస్ట్ రిజల్ట్స్ ని చూపిస్తున్నాయి. తర్వాత చూడండి కాలోస్టాట్ మెసిలేట్. ఇది ఏంటంటే యాన్సిడోటల్. యాన్సిడోటల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్, అంటే ఇంతకుముందు కరోనా వైరస్ కి యూజ్ చేస్తున్న డ్రగ్స్ లో ఏ డ్రగ్ అయితే ఇప్పుడు కరోనా వైరస్ COVID-19 కి కాజ్ చేసే COV-2 కి ఏ విధంగా వర్క్ చేస్తుంది టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే కాస్మోస్టాట్ మెసిలేట్ అనే డ్రగ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, అంటే కరోనా వైరస్ ని చంపుతుంది. తర్వాత క్లోరోక్విన్. ఇక్కడ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కన్నా ముందున్న డ్రగ్ ఏదంటే క్లోరోక్విన్. ఇది కూడా యాంటీ మలేరియల్ డ్రగ్. ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, దీన్ని కూడా క్లినికల్ ట్రయల్ లో టెస్ట్ చేస్తూ ఉన్నారు.
తర్వాత టోసిలి జుంబా. ఈ డ్రగ్ ఏంటంటే చూడండి, ఇది కూడా క్లినికల్ ట్రయల్ లో ఉంది. ఈ క్లినికల్ ట్రయల్ లో సక్సెస్ అయ్యే డ్రగ్ కూడా మార్కెట్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అలాంగ్ విత్ ది అజిత్రోమైసిన్, అజిత్రోమైసిన్ అనే యాంటీవైరల్ డ్రగ్ ని హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కలిపి ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ అనేవి కనబడుతున్నాయి. ఇది కూడా క్లినికల్ ట్రయల్ లో ఉంది. క్లినికల్ ట్రయల్ అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫోర్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో హెల్త్ పీపుల్ కి ఇచ్చి నెక్స్ట్ స్టేజ్ నుండి పేషెంట్స్ కి ఇవ్వడం, ఫైనల్ స్టేజ్ లో ఏమవుతుందంటే అప్రూవల్ అనేది జరుగుతుంది. ఇక్కడ తర్వాత నెల్పినవీర్, ఇది కూడా ఏం చేస్తారంటే నెల్పినవీర్ అనేది మోడల్ చేస్తారు. మోడల్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ యొక్క ప్రోటీన్స్ మనం ఏవైతే చెప్పినామో టార్గెటెడ్ ప్రోటీన్స్ తీసుకుని ఆ టార్గెటెడ్ ప్రోటీన్స్ కొన్ని లాక్స్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ ని డాక్ చేస్తారు. ఇది ఎక్కడ చేస్తారంటే ల్యాబొరేటరీలో చేయరు, ఇది కంప్యూటేషనల్ బయాలజీ అంటారు. దీన్ని కంప్యూటర్ లో చేస్తారు, బయో ఇన్ఫర్మాటిక్స్ లో పార్ట్ ఇది. ఈ కంప్యూటేషన్ లో ఏం చేస్తారంటే కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఆ ప్రోటీన్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ లో ఏదైతే యాక్టివ్ సైట్ ఉంటుందో దానికి కొన్ని లాక్స్ ఆఫ్ డ్రగ్స్ ని ఏం చేస్తారంటే డాక్ చేస్తారు. డాక్ చేసినప్పుడు ఎక్కువ బైండింగ్ ఎఫినిటీ ఉంది, ఎక్కువ మంచి స్కోర్ చూపించేదాన్ని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసింది ఏంటంటే నిల్పినవీర్. ఈ డ్రగ్ ఇంకా కూడా చాలా స్టెప్స్ అనేది మూవ్ అవ్వాల్సి ఉంటుంది. మోడల్ మాత్రమే చేస్తున్నారు, మోడల్ లో మాత్రమే ఐడెంటిఫై చేశారు. అంటే ఇన్విట్రో స్టడీస్ చేయాలి, ఇన్వైవో స్టడీస్ చేయాలి, తర్వాత హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకురావాలి. ఇది చాలా లేట్ అవుతుంది. సో ఈ 9 డ్రగ్స్ అనేవి ప్రస్తుతానికి క్లినికల్ ట్రయల్ లో, మోడల్ లో, తర్వాత కేస్ సిరీస్ లో ఐడెంటిఫై చేసిన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్న డ్రగ్స్. మరి ఈ పాజిటివ్ రిజల్ట్స్ లో ఏది బెస్ట్ డ్రగ్ అనేది మనం ఇప్పటికీ చెప్పలేము, ఎందుకంటే క్లినికల్ ట్రయల్ లోనే ఉంది. ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది కంప్లీట్ అయితేనే ఆ డ్రగ్ అనేది మార్కెట్కి రావడం జరుగుతుంది. ఇది కొంత టైం తీసుకుంటుంది, అట్లీస్ట్ 2 many years తీసుకుంటుంది. ఓకే, కాబట్టి హోప్ ద బెస్ట్. ఈ డ్రగ్స్ తొందరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని త్వరగా మార్కెట్లోకి వచ్చేసేసి కరోనా వైరస్ ని అంతమొందించడానికి హెల్ప్ చేస్తుంది అనేసి మీతో పాటు నేను కూడా కోరుకుంటాను. ఓకే, ఇది కరోనా వైరస్, కరోనా వైరస్ కు టెస్ట్ చేసే డ్రగ్స్, కరోనా వైరస్ కు ఏ విధంగా టెస్ట్ చేస్తారనే మొత్తం ఇన్ఫర్మేషన్. కాబట్టి సైంటిస్టులు అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఇలాంటి డెడ్లీ డిసీజెస్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ సైంటిస్ట్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ.